మీ ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే రావులపాలెంలో మీటింగ్ అయింది, నేరుగా అక్కడ రోడ్డు మీద వచ్చాను. మీ ఉత్సాహం చూసినప్పుడు కోనసీమ ప్రజలు పందెం కోళ్ళులా కాళ్ళు దువ్వుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. మా తమ్ముళ్ళైతే పందెం కోళ్ళులా మీ పౌరుషం చూస్తూ ఉంటే అర్థమైపోయింది ఏం జరగబోతుందో. గెలుపు మనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుప్పిగంతలు వేసినా అవి ఏమీ జరగవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చెయ్యేసి నిమిరాడు, బుగ్గలన్నీ సవరించాడు, ముద్దులు పెట్టాడు. ఎన్నికలు అయిపోయినాయి, మనం కూడా మోసపోయాం. అక్కడి నుంచి గుద్దలే గుద్దులు, అవునా కాదా? ఎవరినైనా మిమ్మల్ని వదిలిపెట్టాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకే ఒకసారి అని చెప్పి నమ్మి మోసపోయిన మీలో ఒక బాధ ఉంది, ఆవేదన ఉంది, అక్రందన ఉంది. అదే మారిగా ఆవేశం కనపడుస్తా ఉంది మీ అందరిలో. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మే 13 వస్తుందా, రెండు బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు, అవునా కాదా? ఈరోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి, భద్రతా గ్యారంటీ ఇవ్వడానికి వచ్చాను నేను.